నీ వల్లే నా కొడుకు చనిపోయాడంటూ టీడీపీ నేత సంగం డైరీ చైర్మన్ దూలిపాళ్ళ నరేంద్రని నిలదీసింది మృతుడి తల్లి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తోట మహేష్ ప్రమాదవశాత్తు క్వారీలో పడి చనిపోయాడు సంగం దేరిలో విధుల నుంచి తొలగించడంతో గేదెలను కాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలోనే క్వారీలో పడి ప్రాణాలు విడిచాడు విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన దూలిపాళ్ళ నరేంద్రని చూడగానే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది ఏం తప్పు చేశాడని నా కొడుకుని ఉద్యోగం నుంచి తీసావ్ అని నిలదీసింది కాళ్ళు పట్టుకున్న కనికరించకుండా ఈరోజు పూలదండ వేయడానికి వస్తావా అని కన్నీళ్లతో నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నాడు టీడీపీ నేత దూళ్లిపాళ్ల నరేంద్ర నీ వల్లే నా కొడుకు చనిపోయాడంటూ టీడీపీ నేత సంఘం డైరీ చైర్మన్ దూలిపాళ్ల నరేంద్రని నిలదీసింది మృతుడి తల్లి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తోట మహేష్ ప్రమాదవశాత్తు క్వారీలో పడి చనిపోయాడు సంగం డైరీలో విధుల నుంచి తొలగించడంతో గేదెలను కాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలోనే క్వారీలో పడి ప్రాణాలు విడిచాడు విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన దూళ్లిపాల నరేంద్రని చూడగానే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది ఏం తప్పు చేశాడని నా కొడుకుని ఉద్యోగం నుంచి తీశావు అని నిలదీసింది కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా ఈరోజు పూలదండ వేయడానికి వస్తావా అని కన్నీళ్లతో నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నాడు టీడీపీ నేత దూళ్ళిపాళ్ల నరేంద్ర